దేశ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సత్తా చూపిస్తారా? దేశానికి కావాల్సింది నేషనల్ ఫ్రంట్ కాదంటూనే జాతీయ పార్టీ పెట్టే యోచనలో సీఎం ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర సమితి లాగే భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి ఆలోచన చేస్తున్నారా? టిఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం విన్న తర్వాత ఇవన్నీ నిజమేనని అనిపిస్తోంది. దాదాపు గంటన్నర పాటు జరిగిన కేసీఆర్ ప్రసంగంలో ఎక్కువ భాగం దేశ రాజకీయాలపైనే మాట్లాడటం త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఖాయం అనడానికి ఉతమిస్తోంది. దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని, దేశ గతి స్థితిని మార్చే, ప్రజల అభివృద్ధికి సహకరించే ప్రత్యామ్నాయ అజెండా కావాలని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశం బాగు కోసం తెలంగాణ నుంచి అడుగులు పడితే అది రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. భారతదేశం వద్ద తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని, అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రగతి జరిగి తీరుతుందని కేసీఆర్ తేల్చి చెప్పారు.